ఫ్రెండ్స్ మనలో చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్లస్ ఐఫోన్స్ వాడుతూ ఉంటారు. మన ఫ్రెండ్స్లోనే ఉంటారు ఐఫోన్స్ వాడేటోళ్ళు, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేటోళ్ళు. వీళ్ళిద్దరూ కంబైన్ కలిసారంటే కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ గొప్పదంటే ఐఫోన్ గొప్పదని వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటారు చిన్న క్లాస్ లాగా. సో ఈరోజు మనం ఇదే తెలుసుకుందాం, ఆండ్రాయిడ్ ఫోన్ వర్సెస్ ఐఫోన్ విచ్ ఇస్ బెటర్, రెండిట్లో రెండు ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఏది బెటర్, ఇదే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూస్తున్నారు, నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు అవినాష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఏ కేటగిరీస్లో బెస్ట్ ఇది చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకుంటే కస్టమైజేషన్, మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మనము యాప్ లాంచర్స్ డౌన్లోడ్ చేసుకునే యాప్ హోమ్ స్క్రీన్ స్టైల్ మార్చుకోవచ్చు, కస్టమైజేషన్ విజెట్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి అసలు ఇంటర్ఫేసే నచ్చలేదంటే మొబైల్ రూట్ చేసేసి మనం వేరే కస్టమ్ ర్యామ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కస్టమ్ రామ్. కానీ అదే యాపిల్ ఫోన్స్లో చూసుకుంటే అట్లా ఉండదు ఫ్రెండ్స్, మనకి సాఫ్ట్వేర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అదే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ చూసుకుంటే మనకి అవైలబిలిటీ అంటే మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో చూసుకుంటే మనకు మినిమం 5,000 నుంచి 50,000, 70,000, 80,000 దాకా ఎంత ఏ రేంజ్లో కావాలన్నా మనకు మొబైల్ దొరుకుతుంది. అంటే కెమెరాస్ కావాలంటే ఒక రేంజ్లో మొబైల్ దొరుకుతుంది, మంచి బ్యాటరీ కావాలనుకుంటే ఒక మొబైల్ దొరుకుతుంది, గేమింగ్ కావాలనుకుంటే ఒక మొబైల్ దొరుకుతుంది. ఇట్లా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క మొబైల్ మనకి చూస్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. అదే ఆండ్రాయిడ్ యాపిల్ ఫోన్స్లో అట్లా దొరకదు ఫ్రెండ్స్. మనకి యాపిల్ ఫోన్ కొనాలి అంటే మినిమం 60-70,000, మినిమం ఎంత కాదనుకున్నా 1,00,000 రూపాయలు చేతిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి యూఎస్బి, ఈ విషయంలో యాపిల్ ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రం చాలా బెస్ట్. ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనకి కనెక్టివిటీ చాలా బాగుంటుంది, మనం కంప్యూటర్కి కనెక్ట్ చేసుకొని ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఐదర్ ఫోన్ నుంచి కంప్యూటర్కి కానీ, కంప్యూటర్ నుంచి ఫోన్కి కానీ, ఏదైనా ఏ ఫైల్ అయినా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే యాపిల్ ఫోన్స్కి అట్లా ఉండదు ఫ్రెండ్స్, యాపిల్కి యూఎస్బి సపోర్ట్ ఉండదు. కింద చూసుకుంటే మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది, ఆ లైట్నింగ్ పోర్ట్కి కనెక్ట్ చేస్తే మనం సిస్టమ్ నుంచి లైట్నింగ్ పోర్ట్కి కనెక్ట్ చేస్తే అది ఓన్లీ కెమెరాకే యాక్సెసిబుల్ ఉంటుంది, కెమెరాకే పర్మిషన్ ఇస్తుంది. మనం కెమెరాతో షూట్ చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ అంతకుమించి వేరే సోర్స్ మనకి వేరే ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది. అదే ఇప్పుడు ఐఫోన్ నుంచి ఐఫోన్లో షేర్ ఇట్ ఉంటుంది కదా, దాన్ని ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేయాలన్నా కానీ మనకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఏదేదో పర్మిషన్స్ అడుగుతుంది, పిన్ అడుగుతుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో అట్లా ఉండదు. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి ఎన్ఎఫ్సి ఫ్రెండ్స్, ఎన్ఎఫ్సిని ఆండ్రాయిడ్ ఫోన్స్లో చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు, ఎన్ఎఫ్సి కనెక్ట్ చేసి చాలా పనులు చేసుకోవచ్చు. కానీ మనకి యాపిల్ ఫోన్లో అట్లా ఉండదు, అది ఓన్లీ యాపిల్ పేకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎన్ఎఫ్సి. సో ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఇది మంచి, ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్, ఈ విషయాలు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఐఫోన్ని బీట్ చేస్తాయి, ఐఫోన్ని బీట్ చేస్తాయి. అదే ఇప్పుడు మనం ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా ఏది ఏ విషయాల్లో బెస్ట్ లాగా చూసుకుంటే మనకి ఆప్టిమైజేషన్ ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఆప్టిమైజేషన్, ఐఫోన్లు ఎట్లుంటుందంటే సాఫ్ట్వేర్ వాళ్ళే తయారు చేసుకుంటారు, హార్డ్వేర్ అంటే ప్రాసెసర్స్ కానీ హార్డ్వేర్ అంతా వాళ్ళే తయారు చేసుకుంటారు. వాళ్ళు కాంపోనెంట్స్ బయట నుంచి ఏం తీసుకుంటారంటే డిస్ప్లే కానీ బ్యాటరీ అట్లాంటివి బయట నుంచి తీసుకుంటారు ఫ్రెండ్స్. అదే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో అట్లా కాదు, సాఫ్ట్వేర్ గూగుల్ తయారు చేస్తే ప్రాసెసర్స్ అవి వేరే వాళ్ళు తయారు చేస్తారు. సో అదే మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో బాగా ఆప్టిమైజేషన్ బాగుండదు ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అసలు అంత బాగుండదు. మనం ఆప్టిమైజేషన్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో చూడాలి అనుకుంటే నాకు తెలిసి గూగుల్ ఫోన్స్ ఉంటాయి కదా, పిక్సెల్ ఫోన్స్, అట్లాంటి ఫోన్స్లోనే ఉంటాయి, బాగా ఆప్టిమైజ్ అయి ఉంటాయి. అదే ఆండ్రాయిడ్ ఫోన్స్లో చూసుకుంటే అట్లా ఉండదు ఫ్రెండ్స్, అట్లానే ఉంటుంది. అదే యాపిల్ ఫోన్స్లో చూసుకుంటే మనకి హార్డ్వేర్ వాడే తయారు చేసుకుంటారు, సాఫ్ట్వేర్ వాడే తయారు చేసుకుంటారు, కాబట్టి ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. ఎట్లుంటుందంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి ఫోన్ యూజ్ చేయడానికి 4 GB ఉన్న ర్యామ్ ఉన్నా ఒకటే, అదే ఐఫోన్స్లో 2 GB ఆర్ 3 GB ఉన్నా ఒకటే, అంత బాగా పనిచేస్తుంది యాపిల్ ఫోన్స్లో, ఆప్టిమైజేషన్ అంత బాగుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనము యాపిల్ ఫోన్స్లో యాప్స్ చాలా బాగా పర్ఫెక్ట్ వర్క్ అవుతాయి ఫ్రెండ్స్, యాప్స్ రన్ చేయడం మాత్రం చాలా బాగుంటుంది. అదే ఆండ్రాయిడ్ ఫోన్స్లో మాత్రం అంత బాగుండదు, ఒక్కోసారి యాప్ క్రాష్ అయినట్టు కానీ ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, కానీ ఐఫోన్స్లో మాత్రం అట్లా రాదు. ఇంకొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం యాప్స్ ఏదైనా ఫస్ట్ లాంచ్ అవ్వాలంటే ఫస్ట్ యాపిల్ యాప్ స్టోర్ ఉంటుంది కదా,
యాప్ స్టోర్ లో లాంచ్ అయిన తర్వాతే అది సక్సెస్ అయితేనే నాకు తెలిసిన నేను చూసినంత వరకు అయితే ప్లే స్టోర్ లోకి వస్తుంది ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లోకి. ఇదొకటి. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనం ఆఫ్టర్ సేల్స్ అనమాట. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఐఫోన్స్ ఉంటాయి కదా, ఐఫోన్స్ మీరు వాడేసి అమ్మేయాలి అనుకుంటే మీరు 1 ఇయర్ వాడిన తర్వాత అయినా సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ కైనా సరే చాలా డిమాండ్ ఉంటుంది. డిమాండ్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు పెట్టిన వాల్యూ మాత్రం చాలా మంచిగా మనీ వస్తుంది. ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలకి ఫోన్ కొన్నారంటే 60,000 50,000 మినిమం, 60,000 50,000 ఎక్కడికి పో. అది ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మాత్రం అట్లా ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక అక్టోబర్ నవంబర్ లో అట్లా నా ఫోన్, పాత ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఫ్రెండ్స్, లెనోవో మొబైల్ నేను అది చిన్న రిపేర్ దానికి అమ్మేశాను, బండి మించి పడితే అట్లా ఫోన్ పాడైపోయింది అనేసి అమ్మేశాను. నేను కొన్నది అది 14,000 ఏమో ఉండే ఫ్రెండ్స్ ఆ ఫోన్ నేను కొన్నప్పుడు. అది నేను అమ్మింది ఎంతకి, 2,000 అట్లా అమ్మాను. అంత పూర్ ఉంది ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో చూసుకుంటే. అదే ఐఫోన్స్ లో చూసుకుంటే అట్లా ఉండదు, మీరు ఎట్లాగైనా సరే మంచిగా అమ్మేయచ్చు. ఇదొకటి ఫ్రెండ్స్. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, అదే ఏ మీరు తిప్పి కొడితే ప్రపంచంలో ఐఫోన్ మోడల్స్ ఒక 10 15 ఉంటాయి, సరే మినిమం 15 20 ఫోన్స్ ఉంటాయి. ఆ ఫోన్స్ అన్ని ఒకే సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రీసెంట్గా మనకి iOS 13 వర్షన్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్, అది ఏ ఫోన్ అయినా సరే ఐఫోన్తో ఐఫోన్స్ పాత iPhone 7 8 అయినా సరే అది అప్డేట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారంటే ఒక్క ఐఫోన్కి ప్రపంచంలో ఉన్న ఐఫోన్స్ అన్నిటికీ అప్డేట్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, అప్డేట్ వెళ్ళిపోతుంది, అన్నీ ఒకటే సాఫ్ట్వేర్ అయితే రన్ అవుతాయి. ఇదొకటి యాపిల్ ఫోన్స్లో అడ్వాంటేజెస్ వచ్చేసరికి. నెక్స్ట్ ఫైనల్ థింగ్ చూసుకుంటే మనకి యాక్సెసరీస్ ఉంటాయి కదా, స్క్రీన్ గార్డ్స్ కానీ కేసెస్ కానీ ఏవైనా సరే ఐఫోన్కి బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఐఫోన్ మోడల్స్ చాలా తక్కువ దొరుకుతుంటాయి కదా మార్కెట్లో, కాబట్టి చాలామంది తయారు చేస్తూ ఉంటారు. మీకు ఎట్లాంటి స్క్రీన్ గార్డ్స్ కానీ కేసెస్ కానీ ఏవి కావాలన్నా కానీ దొరుకుతాయి. అదే ఆండ్రాయిడ్ ఫోన్స్కి బాగా పాపులర్ అయి ఉన్న ఫోన్స్ అయితేనే దొరుకుతాయి కేసెస్ కానీ. ఇప్పుడు మంచి కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో పాపులర్ కంపెనీస్ ఏవి రెడ్మీ సామ్సంగ్ అట్లాంటి కంపెనీస్కి అయితే తొందర దొరుకుతాయి, కానీ ఒప్పో వివో అట్లాంటి వాటికి చాలా తక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్. కేసెస్ కానీ స్క్రీన్ గార్డ్స్ కానీ ఎక్కడో దగ్గర దొరుకుతాయి, అంత బాగా దొరకవు. సో ఇట్లా ఉంటుంది. అదే ఐఫోన్స్తో చూసుకుంటే అట్లా ఉండదు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ దొరుకుతాయి. మీకు ఏది కావాలన్నా సరే ఆపిల్ ప్రోడక్ట్కి సంబంధించి యాక్సెసరీస్ ఏవైనా దొరుకుతాయి. సో ఇది ఫ్రెండ్స్ యాపిల్కి వర్సెస్ ఐఫోన్ ఏది బెటర్ అంటే, ఫైనల్గా చూసుకుంటే నేను రెండింటితో కంపేర్ చేసుకొని ఏది బెటర్ అంటే మాత్రం సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే ఐఫోన్ చాలా బెటర్ ఫ్రెండ్స్. ఇంకొకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఐఫోన్ iOS సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయడం చాలా కష్టం, ఎక్కువ హ్యాక్ ఎవ్వరు చేయరు ఫ్రెండ్స్. వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తారు మనకి, మా సాఫ్ట్వేర్ని హ్యాక్ చేస్తే మీరు మిమ్మల్ని ఐఫోన్ యాపిల్లో రిక్రూట్ చేసుకుంటామని అట్లా వాళ్ళ ఛాలెంజెస్ కూడా చేసుకుంటారు. అదే ఆండ్రాయిడ్ విషయంలో అట్లా జరగదు, హ్యాక్ ఈజీగా చేయొచ్చు, స్పై చేయొచ్చు మొబైల్స్ని. ఇంకొకటి ఏంటంటే, మీరు బ్రౌజర్స్లో నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ఏమన్నా డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ ఐఫోన్స్లో అంత ఎక్కువ ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్, దీనికైతే చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్ ఫోన్ ఏది బెస్ట్ అంటే, నేను చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే ఆండ్రాయిడ్ ఐఫోన్ బెస్ట్ అని చెప్తాను. ఇంకా మిగతా కొన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా కేటగిరీస్, ఆ కేటగిరీస్ అన్నింటిలో పోల్చుకుంటే ఐఫోన్ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు సాఫ్ట్వేర్తో ప్రకారం చూసుకుంటే. వేరే కేటగిరీస్లో చూసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఫోన్ బెస్ట్, దీని ప్రయారిటీ దానికి ఇస్తాను ఫ్రెండ్స్. మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు అది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీ పర్సనల్ ప్రయారిటీ ఏముంది అది నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లింక్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసి మన ఛానల్ సోషల్ మీడియాస్లో ఫాలో అవ్వండి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకోసం. దిస్ ఇస్ అవర్ అనాష్ సైనింగ్ ఆఫ్, ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ. We'll be right back.